వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలు ప్రారంభోత్సవ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ఆయా జిల్లాల కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడితో పాటు జిల్లా ఎంపీలు తలారి రంగయ్య గోరంట్ల మాధవ్ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనంత వెంకటరామరెడ్డి ఉషా శ్రీచరణ్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిన పథకాలు సీఎం జగన్ చేపడుతున్నారని అన్నారు. అలాంటి నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నందుకు తాము గర్వపడుతున్నామని వారు హర్షం వ్యక్తం చేశారు. శిశువులకు గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ పోషణ అందించాలన్న ఉద్దేశంతో మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. దాదాపుగా సంవత్సరానికి 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన విధంగా అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు అనేక కార్యక్రమాలు ఏదైతే మైన్యూట్ లెవెల్ నుండి తానే ఆ బాధిత కుటుంబంలో ఉంటే ఎలా స్పందించేవాడిని అనేటువంటి మైన్యూట్ లెవెల్కి వెళ్ళి రెస్పాండ్ అవుతూ ఈరోజు పిల్లల ఆరోగ్యం గురించి జగనన్న గోరుముద్ద ద్వారా పిల్లలు చిక్కి ఏ రోజు ఇవ్వాలి ఎగ్గిపొడి ఇవ్వాలి అంత మైన్యూట్ లెవెల్కి వెళ్ళి ప్రజల సంరక్షణ కోసం ఇంత పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటూ మనసు పెట్టి పరిపాలిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు దేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అదేవిధంగా దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో మూడవ అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఈయనకు ఒక స్థానం లభించడం జరిగింది. సంపూర్ణ పోషణ ద్వారా మహిళలకు శిశువులకు వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ గురించి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తున్న శాసనసభ్యులుగా మేమందరూ కూడా ఎంతో గర్వంగా భావిస్తున్నాము. అటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అలాగే సంపూర్ణ పోషణ పథకం ప్లస్ అని చెప్పేసి రెండు అంగన్వాడీకి సంబంధించింది, ముఖ్యంగా గర్భిణులు చిన్నారులు బాలింతలకు సంబంధించిన విషయాలు కూడా చేసినాడు. 1850 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ గుర్తిస్తారు. గతంలో అయితే కేవలం ఈ అన్ని ప్రోగ్రాములకు కూడా 500 కోట్ల రూపాయలు ఉండేది. కానీ ఈరోజు ఇది చేయడానికి కానీ ఒక ఆరోగ్యవంతంగా కూడా ప్రతి ఒక్కరు ఉండాలంటే చిన్నప్పటి నుంచి కూడా అతను పుట్టక దశలో నుంచి కూడా ఈరోజు అంటే తల్లి కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో సాధ్యమని చెప్పేసి ఈరోజు బాలింతలైతేమి గర్భవతులైతేమి అప్పటి నుంచి పుట్టిన చిన్నారులకు అందరికీ కూడా పోషక పదార్థాలు అందించడానికి 1850 కోట్లతో కూడా సాధించుకొని చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు మన ముఖ్యమంత్రి గారు. నేను ఒక మహిళా ఎమ్మెల్యేగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా స్త్రీని గౌరవిస్తూ ఆయన దిశా చట్ట అయితేమి ఇల్లు పట్టాలు కూడా రిజిస్టర్ చేసి మహిళల పేరిట రిజిస్టర్ చేయడము, మళ్ళీ లిక్కర్ బ్యాన్ చేయడము, అదేవిధంగా ఆసరా స్కీమ్ అయితే ఏమి మళ్ళా మహిళలందరికీ కూడా మొన్న మనం చూసాము 1750 వేసినారు. అదేవిధంగా ఈరోజు కూడా పోషణతో పాటు గర్భిణీ స్త్రీలకు బాణంతలకు పిల్లలందరికీ కూడా న్యాయం చేసే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు స్కీమ్ ఆవిష్కరించినారు.